అందరికీ నమస్కారం. పేదల ద్రోహి జగన్మోహన్ రెడ్డి, పేదల బాంధవుడు చంద్రన్న. ఇవాళ నిన్న జగన్మోహన్ రెడ్డి సమావేశం పెట్టి గత 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక అరాచకమైనటువంటి పరిపాలన అందించి ఒక ఉన్మాది కాదు, ఒక పిచ్చి తుక్లక్ ఏ రకంగా ప్రవర్తిస్తాడో నిన్న జరిగినటువంటి సమావేశంలో సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవర్తన ఒక పిచ్చివాడి ప్రవర్తనలాగా ఉంది. నిన్న మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు గారిని నేను అరెస్ట్ చేసినప్పుడు నేను లండన్లో ఉన్నాను, లేకపోతే అక్కడ పెద్ద అవినీతి జరిగిపోయింది అందుకే అరెస్ట్ చేశారు, ఇలా రకరకాలుగా ఒక సైకో ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. నిన్న ఎందుకంటే ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి మీద ఈ అక్రమ అరెస్ట్ మీద గత 4 రోజులుగా విపరీతమైనటువంటి చర్చ జరుగుతా, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కనీసం బయటికి రాలేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది, తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరిగింది, కాబట్టి దీన్ని పక్కదారి పట్టించాలని చెప్పి నిన్న సమావేశం పెట్టాడు. సమావేశం పెట్టి చెప్పిందే చెప్పి నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, చెప్పిందే చెప్పి ఇంకా ఎంతకాలం మోసం చేస్తావు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా ఎంతకాలం బడుగు బలహీన వర్గాల్ని ఒక పావులుగా వాడుకోవాలని చూస్తావు. ఈ 4.5 సంవత్సరాల నీ పరిపాలనలో పూర్తిగా బడుగు బలహీన వర్గాల్ని అణిచేసింది మాట వాస్తవం కదా. కొంగ జపం చేస్తా ఉన్నాడు. నిన్న ఆ సభలో కూర్చుని ఒక వేటాడే కొంగ ఏ రకంగా కాలువలో జపం చేస్తుందో ఒంటికాలు జపంలాగా కూర్చుని నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా ఎస్టీలు అంటూ పదే పదే మాట్లాడుతూ ఉంటే ఇవాళ మొత్తం కూడా నీ కపట ప్రేమ అందరూ కూడా తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు కంగారు పడక్కర్లేదు, బుద్ధి చెప్పడానికి సిద్ధంగానే ఉన్నారు. మీరు చేసినటువంటి ద్రోహాలు మొత్తం కూడా ప్రతి ఒక్కరూ కూడా మైండ్లో రిజిస్టర్ చేసుకున్నారు. ఇవాళ నువ్వు దాదాపు 10.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసావు, ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసావు. ఇవాళ డీబీటీ ద్వారా నేను 2 లక్షల కోట్లు ఇచ్చేసానని చెప్పి చెప్తా ఉన్నావు, మిగతా 8.5 లక్షల కోట్లు ఏమైనాయి, ఎవడబ్బా సొమ్ము అకౌంట్లోకి వెళ్ళినాయి? సమాధానం చెప్పగలరా? మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు సమాధానం చెప్పగలరా? మాట్లాడితే పెత్తందారి, పేదల పార్టీ, ఎవడు పెత్తందారి ఈ రాష్ట్రంలో? ఈ రాష్ట్రంలో పెత్తందారి జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్రంలో పెత్తందారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ ప్యాలెస్లో పెట్టుకున్నటువంటి వ్యక్తి పేదవాడా? హైదరాబాద్లో ఒక ప్యాలెస్, మెడ్రాస్లో ఒక ప్యాలెస్, బెంగళూరులో ఒక ప్యాలెస్, పులివెందులో ఒక ప్యాలెస్, కడపలో ఒక ప్యాలెస్, ఊరుకో ప్యాలెస్ కట్టుకుని తాడేపల్లిలో ఒక ప్యాలెస్, ఇవాళ 29 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో అత్యంత ధనవంతుడిగా ముఖ్యమంత్రిగా ఇవాళ నువ్వే చూపించుకున్నావు. నువ్వు పేదవాడివా? ఇవాళ ఏ పాపం చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారిని, ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ జైల్లో పెట్టించి వికృతానందం పొందుతా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఒక అరాచకమైనటువంటి పరిపాలన చేస్తూ ఈరోజు అన్ని వర్గాల్ని, పేదవర్గాల్ని, పేదలు పూర్తిగా ఇవాళ ఈ రాష్ట్రంలో నాశనం చేస్తూ ఉన్నావు.
ఈ 4.5 సంవత్సరాల పన్నులు లేక ఇసుక పేరుతో మరి మొట్టమొదటి దాదాపు 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు, దాదాపు 120 వృత్తులకు సంబంధించినటువంటి, కుల వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళు పన్నులు లేక అప్పుల పాలై దాదాపు 40,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ రాష్ట్రంలో. ఇవాళ ఇప్పటికీ కోలుకెళ్ళినటువంటి దౌర్భాగ్య స్థితిలో ఇవాళ పేదవర్గాలు మిగిలిపోయినాయి. ఈరోజు మద్యం పేరుతో పూర్తిగా మద్యం ఏరులై పారిస్తూ బెల్ట్ షాపులు, వీధికో బెల్ట్ షాప్, ఎక్కడ పడితే అది పనికిరాని పిచ్చి పిచ్చి బ్రాండ్లు తాగి పిచ్చాళ్ళు అయిపోతూ ఉన్నారు. ఇవాళ నీ అక్రమ సంపాదన కోసం ఇవాళ మద్యాన్ని, ఆ రోజేమో నా ప్రభుత్వం వస్తే మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తానని చెప్పావు, ఇవాళ నీ ఆదాయం పెంచుకోవడం కోసం మద్యాన్ని ఏరులై పారిస్తూ ఉన్నావు. ఇదేనా నీకు పెద్ద దారిగా నీకున్నటువంటి బాధ్యత? పేదల పట్ల నీకున్నటువంటి బాధ్యత? ఈ ముఖ్యమంత్రి సమాధానం చెప్పు. ఆ బ్రాండ్లు తాగుతూ ఉంటే ఆరోగ్యాలు పోయినాయని చెప్పి ఇప్పుడు ఆరోగ్య సురక్ష అంట. అంటే ఇప్పుడు కిడ్నీలు పోయినాయి, లివర్లు పోయినాయి, 40,000 మంది చనిపోయారు, లక్షల మంది ఇవాళ కిడ్నీలు లివర్లు పోయి వైద్య సహాయం అందక హాస్పిటల్లో కొట్టిమిట్టాడుతూ ఉన్నారు. ఇవాళ దానికోసం నువ్వు ఆరోగ్య రక్ష పెట్టి మళ్ళీ దాంట్లో పిండాలని ప్రయత్నం కోసమా? ఈరోజు దాదాపు 1,14,000 కోట్ల సప్లాన్ నిధులు నువ్వు ఏం చేసావు ఈ రాష్ట్రంలో? సమాధానం చెప్పు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని మాట్లాడుతూ ఉన్నావు కదా. 1,14,000 కోట్ల రూపాయల సప్లాన్ నిధులు ఏమైనాయి జగన్మోహన్ రెడ్డి? సమాధానం చెప్పు. ఇవాళ సామాజిక బస్సు యాత్ర అని చెప్పి బయలుదేరుతా ఉన్న సామాజిక న్యాయ బస్సు యాత్ర అంటున్నావు, గతంలో చేసావు ఎవడో పట్టించుకోలే, ఇప్పుడు సామాజిక బస్సు యాత్ర అని పెట్టి మళ్ళీ మా బీసీలని, మా ఎస్సీలని, మా మైనార్టీలని, మా పేదవర్గాల్ని తప్పుదారి పట్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నావు. ఏ మాకు చెందాల్సినటువంటి డబ్బులు, మా బీసీ సోదరుల కోసం, బీసీ ఎస్సీ సోదరుల కోసం, మైనార్టీ సోదరుల కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బులు, దానికి సమాధానం లేదు. ఇవాళ కార్పొరేషన్ల పేరుతో పదవులు వేసుకున్నావు తప్ప ఎవరికన్నా ఒక్కరికన్నా ఒక్క పైసా బీసీ కార్పొరేషన్ నుంచి కానీ, ఎస్సీ కార్పొరేషన్ నుంచి కానీ, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నుంచి కానీ, మైనార్టీ కార్పొరేషన్ నుంచి కానీ ఒక్క పైసా ఎక్కడన్నా ఇచ్చారా ముఖ్యమంత్రి గారు? ఇదేనా మీకు ఎస్సీల పట్ల, బీసీల పట్ల, మైనార్టీల పట్ల ఉన్నటువంటి ప్రేమ? మరి ఈరోజు విదేశీ విద్య, ఆ రోజు విదేశాల్లో కూడా పేదవాళ్ళు చదువుకోవాలని చెప్పి భావించి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు విదేశీ విద్య పెట్టి వేలాది మందిని మేము విదేశాలకు పంపిస్తే, ఇవాళ విదేశీ విద్యని పూర్తిగా రద్దు చేసి ఇవాళ పేదవాళ్ళకి దూరం చేసినందుకు నీకు ఓట్లేయాలా? ఇదేనా మీరు పేదల పట్ల మీకున్నటువంటి ప్రేమ? బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని చెప్పి ఆ రోజున ఉన్నతమైనటువంటి చదువులు చదవడానికి కూడా మేము కోచింగ్లు ఇప్పిస్తే ఇవాళ వాటిని అన్నిటి కూడా దూరం చేశాం. ఇవాళ దాదాపు 120 రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని, 120 రకాలైనటువంటి ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి ఆ రోజున అమలు జరిగినటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని దూరం చేసినందుకు ఇవాళ నిన్ను ఆదరించాలా? ఈరోజు బీసీ సోదరులకి మరి అన్న నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి రిజర్వేషన్, స్థానిక సంస్థలో రిజర్వేషన్ని 10% కోత కోసి ఇవాళ దాదాపు 16,800 మందికి రాజకీయ పదవులు దూరం చేసినందుకు, చట్టపరంగా కూర్చోవలసినటువంటి సర్పంచ్లుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా కూర్చోవలసినటువంటి స్థానాలను దక్కకుండా చేసినందుకు నువ్వు బీసీని ఉద్ధరించావు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ నామినేటెడ్ పోస్టుల్లో, ఇవాళ విధులు నిధులు ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులు కానీ, నీకు నువ్వు పెట్టుకున్నటువంటి దాదాపు 60 మంది పైన ఉన్నటువంటి సలహాదారులు కానీ, బీసీలకి, ఎస్సీలకి, మైనార్టీలకి స్థానం కల్పించాలన్న అవకాశాలు పనికిరాలనుకున్నటువంటి ఎస్సీలు బీసీలు ఓట్లు నీకు కావాలా?
ఇవాళ అన్నా క్యాంటీన్లు మూసేసావు, పెళ్ళు కాను పెళ్ళి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక, ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు పేద ప్రజలకు అందకుండా చేసి ఇవాళ పన్నుల భారం, ఒక పన్నులు లేవు, ఒక పక్క పన్నులు లేవు, ఇవాళ పన్నుల భారం, అధిక ధరలు, నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి, సామాన్యుడు ఎలా బ్రతకాలని చెప్పి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. దాదాపు కరెంటు బిల్లుల కింద 7 సార్లు కరెంటు బిల్లులు పెంచి 57,000 కోట్ల రూపాయల పేదల సొమ్ముని లాక్కున్నావు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ దీనికి మీరు సమాధానం చెప్పండి. ఏపీ నీడ్ జగన్. ఎందుకండి ఏపీకి మీరు? ఏపీ హేట్స్ జగన్. ఏపీ నీడ్ జగన్ కాదు, ఏపీ హేట్స్ జగన్. బీసీల్ని, ఎస్సీల్ని, ఎస్టీల్ని, మైనార్టీల్ని అణగదొక్కినటువంటి ఈ ముఖ్యమంత్రి వేల మందిని పొట్టన పెట్టుకున్నావు, అతి కిరాతకంగా దారుణంగా హత్యలు చేయించావు, అక్రమ కేసులు పెట్టించావు, మా అందరినీ కూడా జైల్లో పెట్టించావు. ఇందుకోసమా నువ్వు మళ్ళీ ఏపీ నీడ్ జగనని అడగాల్సినటువంటి పరిస్థితి? ఒక దళిత డాక్టర్ మాస్క్ అడిగిన పాపానికి అతి కిరాతకంగా దారుణంగా హింసించి చంపారా మీరు? ఒక ఎమ్మెల్సీ దళితుడైనటువంటి డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ ఇస్తే అతన్ని అందలం ఎక్కించినటువంటి మీకు మేము ఏపీ నీడ్ జగన్ అని చెప్పాలా? నో, ఏపీ హేట్స్ జగన్. ఈ రాష్ట్రానికి జగన్ అవసరం లేదు, ఈ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని కార్యక్రమాలు ఇప్పుడు